హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ రెసిపీస్. ఈరోజు మన సుకన్యాస్ కిచెన్లో దొండకాయ ఉల్లికారం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని దానిలో 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసి దానిలో కారం, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక దానిలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు దొండకాయ మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసి వీడియోలో చూస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అట్లా ఫ్రై అయితే సరిపోతుంది. అంతే, యమ్మీ అండ్ డెలీషియస్ దొండకాయ ఉల్లికారం రెడీ. దీన్ని వైట్ రైస్లో కానీ రోటీస్లో కానీ తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది 3 to 4 డేస్ నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.